నమస్తే. ఈరోజు కథ పేరు మెదడులేని గాడిద. సేకరించిన కథ, చదువుతున్నది అరుణజ్యోతి. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది కాలక్రమేణా వయసు పడిపడి ముసలిదైపోయింది. వేటాడే శక్తి కూడా పాపం దానికి లేదు. రోజు ఆహారం ఎలా సంపాదించుకోవాలనే ఆలోచనలో పడిపోయింది. బాగా ఆలోచించి ఒక నక్కను పిలిచిందనమాట. నీ తెలివితేటలు, చురుకుదనం గురించి చాలా విన్నాను. నువ్వు నా ప్రధానమంత్రిగా ఉండు. నాకు రోజు ఆహారం సంపాదించే పని నీకే ఇస్తున్నాను అని చెప్పి నక్కతో అనిందంట. అది విన్న నక్క, చిత్తం మహారాజా, తప్పకుండా ఈరోజు నుంచి మీకు ఆహారం తెచ్చే పని నాదే అంటూ పొంగిపోయిందనమాట. అదే పని మీద నక్క అడవిలో కొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తూ ఒక బలిసిన గాడిదని, అంటే బాగా లావుగా ఉన్న గాడిదని చూసిందనమాట. నిన్ను మన వనరాజు సింహం పిలుస్తోంది, నిన్ను తన మంత్రిగా నియమిస్తుందట అని చెప్పింది. ఎవరితో? గాడిదతో చెప్పిందనమాట. గాడిద ఆశ్చర్యపోయింది. నన్న, ఎందుకు అని అడిగిందంట. నువ్వు బాగా కష్టపడి పనిచేస్తావు కదా, మంత్రిగా నువ్వే ఉండాలిట, ముందు త్వరగారా అందంట నక్క. గాడిద సరే అంటూ నక్క వెంట వెళ్ళింది. గాడిద రావటంతో సింహం దానిపై ఎగబడింది. గాడిద వెంటనే బెదిరిపోయింది, పరిగెత్తిందనమాట. వెంటనే నక్క, స్వామి, మీరు దాన్ని భయపెట్టేశారు, మళ్ళీ ప్రయత్నించి ఎలాగోలా తీసుకువస్తా అని చెప్పి ఎలాగో దాన్ని ఒప్పించి మళ్ళీ గాడిదని సింహం దగ్గరికి తీసుకుని వచ్చిందంట. ఈసారి సింహం గాడిదని చంపేసింది. నక్క మహాజిత్తులు మారి కదా, పైగా మంచి ఆకలి మీద ఉందన్నమాట. సింహంతో ఇలా అనింది, రాజా, నేను దీనికి కాపలాగా ఉంటాను, మీరు ముందెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి, తర్వాత హాయిగా తినొచ్చు అని చెప్పి అనిందంట. పాపం సింహం సరేనని శుభ్రంగా స్నానం చేసి నీళ్లు తాగొచ్చేసరికి నక్కేం చేసింది, గాడి తల్లోని మెదడుని తినేసిందంట, అంటే బ్రెయిన్ని తినేసిందంట. సింహం వస్తూనే, నా ఆహారాన్ని ఎవరు తిన్నారు, దాని మెదడు ఎక్కడుంది అని గట్టిగా గాండ్రించింది. నక్క తెలివిగా, రాజా, గాడిదకు మెదడెక్కడుంది, అంటే బ్రెయిన్ లేదు కదా, బ్రెయిన్ ఉంటే ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదా అని అందంట. దాంతో సింహం, ఆ అంతే కదా అనుకుంటూ దాని ఆకలిని తీర్చుకోసాగిందంట. ఈ కథలో నీతి ఏంటంటే, దుష్టులకి ఎప్పుడు దూరంగానే ఉండాలన్నమాట.